ఆ పరమశివునికి ఏ పువ్వులతో ఆరాధిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం. ఏ పువ్వుతో ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తే మనలో ఉన్నటువంటి ఏ దోషం నశిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో విశిష్టమైన శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి, శ్రీ మహావిష్ణువుకి, ఇంకా పరమశివునికి ఎంతో ప్రీతికరం. నిజానికి శ్రావణ మాసం అంటే ముక్కోటి దేవతలకు కూడా ప్రీతికరమైన మాసం. అలాంటిది శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఆ పరమశివునికి ఇప్పుడు చెప్పబోయే పువ్వులతో కనుక ఆరాధన చేస్తే మన యొక్క కోరికలు నెరవేరడమే కాకుండా మనలో ఉన్నటువంటి దోషం కూడా నశిస్తుంది. అయితే ఏ పువ్వులతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో చూద్దాం. ముఖ్యంగా ఆ పరమశివునికి కానీ, ఇంకా ఇష్టదైవానికి కానీ, సిద్ధ గురువుకు కానీ సాధకులు తమకు ఇష్టమైన విధంగా, నచ్చిన విధంగా పూజించకూడదు. శివునికి ఏ పువ్వులు ప్రీతికరమో, ఏ పువ్వులతో శివుడిని మనం ఆరాధించాలో శాస్త్రం ఏ విధంగా చెప్తుందో ఇప్పుడు చూద్దాం. నిజానికి మనము ఆ పరమశివుణ్ణి పువ్వులతో ఆరాధిస్తే మనకు అపారమైన శివానుగ్రహం, ఇంకా శీఘ్రంగా శివుని యొక్క దీవెనలు మనకు కలుగుతాయి. ముఖ్యంగా శివతత్వ సార సంగ్రహం అనేది పూర్తిగా కూడా శివునికి సమర్పించే పువ్వులలోనే ఉంటుంది. ఏ పువ్వులతో శివుడిని ఆరాధించాలి, ఏ పువ్వులతో ఆ శివుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా శ్రద్ధగా శ్రావణ మాసంలో ఇప్పుడు చెప్పిన విధంగా ఆ పరమశివునికి కనుక ఈ పువ్వులను సమర్పిస్తే శివానుగ్రహమే కాకుండా అత్యంత పుణ్య ఫలం కూడా దక్కుతుంది. ఆ పరమశివునికి ఒక్క జిల్లేడు పువ్వు సమర్పించినట్లయితే అది 10 సువర్ణ పువ్వులను సమర్పించిన దానితో సమానమవుతుంది. అలాంటి ఫలితం మనకు కలుగుతుంది. అలాగే 1000 జిల్లేడు పువ్వులతో శివారాధన చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం ఒక్క గన్నేర పువ్వును సమర్పించినా కానీ అలాంటి ఫలితమే కలుగుతుంది. అలాగే 1000 గన్నేర పువ్వులతో శివారాధన చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం ఒక్క తామరాకుతో పూజ చేస్తే కలుగుతుంది. అంటే 1000 జిల్లేడు పువ్వులతో సమానమైంది ఒక్క గన్నేరు పువ్వు అయితే 1000 గన్నేరు పువ్వులతో సమానమైంది ఒక్క తామరాకు. అందుకే ఆ పరమశివునికి ఎంతో విశిష్టమైన ఈ శ్రావణ మాసంలో ఒక్క తామరాకును సమర్పించినా సరే మనకు ఎంతో విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది, శివానుగ్రహం దక్కుతుంది. 1000 తామరాకులతో శివారాధన చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం ఒక్క బిల్వ పత్రంతో ఆ శివుణ్ణి పూజించినా సరే మనకు అంతే ఫలితం దక్కుతుంది కూడా. అలాగే ఎంతో విశిష్టమైన ఈ శ్రావణ సోమవారాలలో మారేడు దళమును కనుక శివునికి అర్పిస్తే మనం చేసినటువంటి సర్వ పాపాలు నశిస్తాయి. అలాగే మనకు శివలోక ప్రాప్తి కలుగుతుంది. అందుకే శివునికి పూజ చేసేటప్పుడు మారేడు దళాన్ని సమర్పించడం చాలా ముఖ్యం. 1000 బిల్వ పత్రాలతో శివారాధన చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం ఒక్క శివ మల్లె పువ్వుతో పూజ చేస్తే కలుగుతుంది. అలాగే 1000 శివ మల్లెలతో పూజ చేస్తే, శివారాధన చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో అలాంటి ఫలితం ఒక్క ఉమ్మెత్త పువ్వును సమర్పించినా సరే మనకు దక్కుతుంది. అలాగే ఉమ్మెత్త పువ్వులతో శివుడిని ఆరాధించిన వారికి 100 గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. 1000 ఉమ్మెత్త పువ్వులతో శివారాధన చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఒక్క వాకుడు పువ్వుతో పూజ చేస్తే అలాంటి ఫలితం దక్కుతుంది. అలాగే 1000 వాకుడు పువ్వులతో శివారాధన చేస్తే మనకు ఎంత పుణ్య ఫలితం దక్కుతుందో ఒక్క తుమ్మి పువ్వుతో పూజ చేసినా అలాంటి ఫలితమే దక్కుతుంది. ఒక్క తుమ్మి పువ్వును శివునికి సమర్పించినా సరే మనకు సర్వ పాపాలు తొలగిపోతాయి, శివలోక ప్రాప్తి కలుగుతుంది, మనలో ఉన్నటువంటి దోషాలు పూర్తిగా నశించబడతాయి. 1000 తుమ్మి పువ్వులతో మనము శివారాధన చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఒక్క జమ్మి ఆకుతో చేస్తే అలాంటి ఫలితమే దక్కుతుంది. ఇంకా 1000 జమ్మి ఆకులతో శివారాధన చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం కలుగుతుందో ఒక్క నల్ల కలువ పువ్వుతో పూజ చేస్తే అంతకు మించినటువంటి పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. అయితే నల్ల కలువ పువ్వు అనేది పువ్వులన్నింటిలో కూడా సర్వోత్తమమైంది. అందుకే నల్ల కలువ పువ్వును శివారాధనలో ఉపయోగించడం, శివునికి సమర్పించడం అనేది ఎంతో విశేషమైంది. అలా చేసేటువంటి పూజ మనకు ఎంతో విశేషమైన పుణ్య ఫలితాన్ని అందిస్తుంది.
అయితే 1000 కల్వ పువ్వులతో శివునికి ఆరాధన చేస్తే మనకు ఎంత పుణ్య ఫలితం దక్కుతుంది అంటే 100 కోట్ల కల్పముల కాలం దేవతా వైభవం ఇంకా శివలోక ప్రాప్తి మనకు కలుగుతుంది. అందుకే 1000 నల్ల కల్వ పువ్వులతో శివుణ్ణి ఆరాధించిన వారికి 100 కోట్ల కల్పముల కాలం మొత్తం కూడా దేవతా వైభవం లభిస్తుంది, ఇంకా శివలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఆ పరమశివునికి నల్ల ఉమ్మెత్త పువ్వును కనుక సమర్పించినట్లయితే మనము ఎవరికైనా మాట ఇచ్చి తప్పడం, అసత్యం మాట్లాడడం, ఆడిన మాట తప్పడం వలన కలిగినటువంటి దోషాలు అనేవి నశిస్తాయి. అలాగే శివునికి శివ మల్లె పువ్వు సమర్పించినట్లయితే మనం మన బాధ్యతల పట్ల విస్మరించినటువంటి దోషం అంటే తల్లిదండ్రులను పట్టించుకోవడం కానీ లేదా సంతానం చెడు మార్గంలో వెళ్తున్నా పట్టించుకోకపోవడం కానీ కలిగినటువంటి దోషం అనేది ఆ పరమశివునికి శివ మల్లె పువ్వులను సమర్పించి శివుడిని ఆరాధిస్తే దోషం అనేది తొలగుతుంది. అలాగే మారేడు పువ్వులతో శివుడిని ఆరాధిస్తే అపాత్ర దానం చేసిన దోషం అనేది పోతుంది. ముఖ్యంగా స్త్రీ గోవు శిశు హత్య దోషాలు నశిస్తాయి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.